బీజేపీ ప్రభుత్వం యొక్క కార్మిక చట్టాలను సవరించే విధానాలకు వ్యతిరేకంగా అన్ని రంగాల్లో ఉన్న కార్మికులంతా ఏకోన్ముఖంగా పోరాడుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటులో మందబలం చూసుకొని ఈరోజు కార్పొరేట్లకి మొత్తం కూడా ప్రభుత్వ రంగ సంస్థను దారాదత్తం చేస్తుంది. కార్మిక చట్టాన్ని సవరించడం ద్వారా ఇప్పటివరకు కార్మికులు పొందుతున్నటువంటి ప్రయోజనాలన్నింటినీ కూడా యాజమాన్యాలకు తాకట్టు పెడుతుంది. కార్మికుడు సంఘాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి హక్కు కానీ, కనీస వేతనాన్ని అడిగే హక్కు కానీ, లేదు కనీస వేతనాల సాధన కోసం సమ్మె చేసే హక్కు కానీ, అలాగనే వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు వాళ్ళ వృత్తి సంబంధమైనటువంటి రక్షణ, ఆరోగ్యం ఇలాంటి అన్ని విషయాల్లో కూడా ఇప్పటివరకు ఏ చట్టాలు అయితే కార్మికులకు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా చుట్టజుట్టి యాజమాన్యాల కాళ్ళ కింద పెడుతుంది మోడీ ప్రభుత్వం. అందువల్ల ఇవాళ మోడీ ప్రభుత్వం అధికారంలో రావడం కోసం ఏ బడా పెట్టుబడిదారులు అయితే డబ్బులు ఇచ్చి విరాళాలు ఇచ్చి ఆ ప్రభుత్వాన్ని గద్దె మీద కూర్చున్నారో ఇవాళ వాళ్ళ రుణం తీర్చుకోవడం కోసం దేశంలో శ్రామిక శక్తిని పణంగా పెట్టడం అనే దాన్ని ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు ఖండిస్తున్నాయి. ఈ మోడీ వచ్చిన 2 నెలల్లోనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారతదేశ కార్మిక వర్గం సమైక్యంగా ఈ పోరాటం చేస్తుందంటేనే ఈ పోరాటం యొక్క గొప్పతనం అర్థమవుతుంది. ఇవాళ నువ్వు పార్లమెంటులో మందబలం చూసి వెర్రవీగితే నీకు రాబోయే కాలంలో వీధి పోరాటాలు కొనసాగుతాయి, ఫ్యాక్టరీ పోరాటాలు కొనసాగుతాయి, కార్మిక వర్గం ప్రతిఘటనిస్తుంది. కార్మిక వర్గం ఈ ప్రపంచంలో ఏ నిరంకుశ శక్తులు కూడా తలవంతలేదు. రాబోయే కాలంలో ఈ నిరంకుశ మతోన్మాద మోడీకి కూడా చరమ గీతం పాడేదానికోసం ఎలాంటి త్యాగాలకైనా భారత కార్మిక వర్గం సిద్ధంగా ఉంటుందని ఈ ఆగస్టు నెలలో ఈ 2వ తారీఖు నిరసన సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.